ఈ వధువరులకు నేను చెప్పేది ఏమిటిది అని అంటే, ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము అనే రెండు జీవితాలు మీకుండయి. యు హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు స్పిరిచువాలిటీ, నాట్ ఫర్ ద మెటీరియలిస్టిక్ లైఫ్. మీ యొక్క వ్యక్తిత్వాలు, మీ యొక్క అహంకారాలు, మీ యొక్క భావాలు, మీ యొక్క ఎగోయిజం ఇంపార్టెంట్ కాదు. మీ యొక్క అభిలాషలు, మీ యొక్క సంస్కారాలు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇదిగో పీఠము, పీఠం యొక్క నిర్వహణ చక్కగా జరగాలి. అదే శాశ్వతం, అదే నిత్యం. మనసు బాగుంటేనే ఉపాసన శ్రేష్టంగా పవిత్రంగా ఉంటుంది. మనసు బాగలేకపోతే ఉపాసన భ్రష్టుపడుతుంది. కాబట్టి మీ ఇద్దరిలోన ఏ ఒక్కరు కూడా అహంకారానికి గురి కాకూడదు. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ పాయింట్, ఎప్పుడైతే మీలో అహంకారం అన్నది వ్యక్తమవుతుందో మీకు దెబ్బ పడుతుంది. అది రాకుండా ఇద్దరు చూసుకోవాలి. ఇక రెండవది, బ్యాలెన్సింగ్ మైండ్ ఉండాలి. మీరు సన్యాసులు కాదు, సంసారులు. సంసారులుగా ఉన్నప్పుడు సంసార ధర్మాలు ఉంటాయి, ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. దట్ యు షుడ్ ఎంజాయ్ వితౌట్ ఫెయిల్. యు షుడ్ నాట్ క్రియేట్ డిస్టర్బెన్స్. ఇవన్నీ క్రియేట్ చేయరాదు. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ బ్యాలెన్సింగ్ మైండ్తో పోతూ ఉండాల. నో ఇంటర్ఫియరెన్స్. ఆ అబ్బాయి పీఠంలో ఉన్నా, పీఠంలో ఉంటూ సేవ చేస్తూ ఉన్నా, లేక పీఠంలో ఉంటూ హైదరాబాద్లో ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా, ఇంటర్ఫీర్ కాకుండా ఇద్దరు కూడా చక్కగా చేసుకుంటూ ఉండాలి.